సార్ ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీలో ఉండేది, అంటే కాస్టింగ్ కావచ్చు అనుకోవచ్చు, లేకపోతే తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ ఇవ్వకపోవడం కూడా కావచ్చు. అయితే ఇదే విషయం పైన పంచతంత్ర మూవీ ఏంటంటే రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంలోని మాట్లాడుతూ అందులోని శివాత్మిక గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది, అండ్ కలస్వాతి. అయితే అక్కడ జీవిత రాజశేఖర్ గారు ఏమన్నారంటే, ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ ప్రాజెక్ట్లో అందరూ కూడా తెలుగు అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి అనడం జరిగింది. అయితే ఇదే మాటని కంటిన్యూ చేస్తూ హరీష్ శంకర్ గారు కూడా సేమ్ టాపిక్ తీయడం జరిగింది. అసలు తెలుగు అమ్మాయిలు నిజంగానే అసలు ఎక్కడ కూడా మనం చూడట్లేదు, అవకాశాలు కూడా ఇవ్వట్లేదు, నాకు చాలా బాధాకరంగా ఉంది, నాకు తెలుగు అమ్మాయిని పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం అని చెప్పి కొన్ని చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద ఏమంటారు సార్, అంటే ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకు ఉంది తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలి అని, కానీ కొన్ని కారణాల వల్ల మేము పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పారు. సో దీని మీద మీరు ఏమంటారు సార్? హరీష్కి ఉంది ఈ కోరిక ఎప్పటి నుంచో, అందుకే ఫస్ట్ టైం ఒక ఐటమ్ సాంగ్ని డింపుల్ హైతితో చేయించాడు గద్దల కొండలో. అవును అవును, అది ఎంత బాగా హిట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం హిట్ అవ్వడం అనేది పక్కన పెట్టేస్తే ఆ స్టెప్స్ ఆ బోల్డ్ కైండ్ ఆఫ్ అంత బోల్డ్, బాగా బోల్డ్ ఉంటుంది దాని. అలాంటి సాంగ్ని తెలుగు అమ్మాయి చేసి మెప్పించడం అంటే చాలా గ్రేట్. ఫస్ట్ ఎవరెవరో ఎవరో ఏ అమ్మాయి ఎవరో అనుకున్నారు, తర్వాత డింపుల్ హైతి అరే అది కూడా తెలుగు అమ్మాయి అని తెలిసిన తర్వాత, ఇక్కడ అమ్మాయి అని తెలిసిన తర్వాత అసలు అందరికీ ఆశ్చర్యం. ఆమె అది తెలిసి ఆమెకు మైనస్ అయిపోయింది. తెలుగు అమ్మాయి అని తెలిసిన తర్వాత ఎవరు అవకాశం ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత రవితేజ గారి ఒక సినిమాలో కనిపించారు. అండ్ అలాగే కిలాడి మూవీలో రవితేజతో అమ్మాయి చేయడము, అండ్ నెక్స్ట్ ఆవిడ ఒళ్ళంత బ్లాక్ కలర్ అయినప్పటి డార్క్ అయినప్పటికీ కూడా ఒక ప్రియమణి లాగా నెట్టుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రియమణి మన తెలుగు అమ్మాయి కాకపోయినా సరే ఫస్ట్ ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది పెళ్ళైన కొత్తలో నుంచి. సో అలా ఇప్పటి వరకు నెట్టుకొచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసి మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో, అండ్ అప్పటికి తెలుగు అమ్మాయి అంత బోల్డ్గా చేయడం అనేది ఈ మధ్య కాలం కాదు, చాలా కాలంగా నేను చూసింది సింపుల్ అయితే ఒకటే. ఆమెని గుర్తించింది హరీష్ శంకర్. సో ఆయన ఈ స్టేజ్ పైన అలా చెప్పడం కరెక్టే, బికాజ్ ఆయన మనసులో ఉన్నదే నిక్కచ్చిగా చెప్పేశాడు. ఇకపోతే జీవిత గారు ఆవిడ తెలుగు అమ్మాయి, ఒకప్పుడు హీరోయిన్ కాబట్టి, ఒకప్పట్లో మేము తెలుగు హీరోయిన్లము, ఇప్పుడు ఇంకెవరు రావట్లేదు, నా కూతుర్లే ఉన్నారు, వీళ్ళ కూతుర్లకు కూడా ఆ గ్లామర్ రోల్స్ అవి రావట్లేదు. ఇప్పుడు ఒక మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ తరహా మార్కెట్కి ఉన్న హీరోయిన్స్లో వీళ్ళని తీసుకోరు, అంతే కదా. వాళ్ళకి రావాల్సిన క్యారెక్టర్స్ వేరే ఉంటాయి. సో ఆమె వాళ్ళకి అదే కొంచెం నచ్చలేదు, ఎందుకని ఇవ్వట్లేదు అని చెప్పేస్తే ఇదే మెయిన్ రీజన్. తెలుగు అమ్మాయిలు ఎవరు కూడా ఈ వీళ్ళ అవసరాలకి తగ్గట్టు ఉండరు. సో వాళ్ళే వాళ్ళకు ఉంటాయి పర్సనల్, ఏది అందుకే తీసుకోరు బేసిక్గా. ఒక్క అమ్మాయికి కూడా ముక్కు కదలదు, మూతి కదలదు. హరీష్ శంకర్ గారు కూడా ఇదే మాట చెప్పారు సార్, వాళ్ళకి డైలాగులు పదే పదే టేకులు తీసుకోవాల్సి వస్తుంది, మేము దగ్గరుండి చెప్పించాల్సి వస్తుంది. మరి ఇంత బాధపడుతున్నప్పుడు తెలుగు అమ్మాయిలు ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా సార్? నేను ఫస్ట్ టైం నాకు నిజంగా చెప్పాలంటే పూరి సినిమా అది ఆ హిట్ అయిన సినిమా, ఏంటది రామ్తో రాంపోతినేనితో గుడుంబ ఇస్మార్ట్ శంకర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నాకు ఫస్ట్ టైం ఆ అమ్మాయిలను చూస్తే నాకు అసలు ఏంటి ఇలా ఉన్నారనిపించింది. ఒక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఆ అమ్మాయి, బాగా నెట్టుకోవచ్చు, ఇప్పుడిప్పుడు పర్లేదు కొద్ది గొప్ప చేస్తుంది, కానీ అసలు అమ్మో ఆ అమ్మాయి నిధి అగర్వాల్, నిధి అగర్వాల్ అసలు సున్నా. బండిలో పోతుంటే విలన్స్ ఏదో చేసేసి దాంట్లో కూడా ఆమె ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది, నాకు అది చూస్తే అమ్మో ఏంటిది అనిపించింది. సీరియస్లీ ఇలాగే ఉంటారు, అండ్ కొంతమంది ఇంతే. అండ్ ఇంకోటి భాష రాకపోయినా సరే బాగా మెప్పించిన వాళ్ళు ఎంతమంది లేరు, జెనీలియా లేదా, ఎంత మంచి క్యారెక్టర్స్ చేసింది, ప్రతి దాంట్లో హ్యాపీ కానీ బొమ్మరిల్లు కానీ మంచి మంచి ఎక్స్ప్రెషన్స్, దాని కథకి తగ్గట్టుగా ఇంకా ఉన్నారు ఒకరా ఇద్దరా. శ్రియా కూడా అప్పట్లో తెలుగు రాదు, మరి అమ్మాయి చేయలా, ఇప్పటికీ కూడా రాదు కదా, చేయట్లా, ఎంత బాగా చేస్తున్నారు. ఉన్నారు కొంతమంది, కొన్ని ఏమో వాళ్ళు ఏంటో వెళ్ళి ఎందుకు పెడతారో అర్థం కాదు, బట్ ఇక వాళ్ళకి ఏ ఉన్నాయో మనకు అనవసరం. అయినప్పటికీ కూడా నేను చాలా మంది హీరోయిన్స్, నాకు ఆ హీరోయిన్ల వీళ్ళని చూస్తే అసలు ఎలా బుద్ధి అవ్వదు కొన్ని సినిమాలు చెప్పాలంటే. అవును అసలు వీళ్ళు 100 చేస్తే వాళ్ళు 2 చేస్తారు, ఏదో అతూతు మంత్రంగా వచ్చి 2 పాటలు 4 ఏవో డాన్సులు చేస్తారు వెళ్ళిపోతారు. ఇంకా దేవుడి దయ వల్ల ఒకప్పుడు 6 పాటలు వీళ్ళకే ఉండేవి, భరించాలి మనం. దేవుడి దయ వల్ల ఈ ఐటమ్ సాంగ్లు ట్రెండ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళని అంత కొంచెం తగ్గించేసి ఇచ్చారు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటి, ఒక హీరో ఎలివేషన్ సాంగ్లు ఇట్లా అండ్ ఒక ఐటమ్ సాంగ్ ఇవి కొన్ని ఎక్కువైపోయేసరికి వీళ్ళ గెంతడం కొంచెం తగ్గింది అమ్మయ్య అనిపించేలాగా. లేకపోతే 6 పాటల్లో ఉండేవాళ్ళు తెలుసా వీళ్ళు, 6 పాటల్లో ఇలా కథ చూసే టైంలో మధ్యలో వచ్చి డ్యాన్స్ వేసి వెళ్తుంది అమ్మాయి, ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు. అంటే సినిమాలో ఉన్న పాపానికి పెట్టుకోవాలి ఆమెను యూజ్ చేయాలని
అలా ఇరికిస్తారు అక్కడక్కడ పాటలు. సరే ఏదేమైనప్పటికి కూడా డైలాగులు రావు, ఎక్స్ప్రెషన్లు రావు, అదేంటి కనీసం మర్యాదలు కూడా తెలియదు. అంటే వాళ్ళు సెట్కు వచ్చిన తర్వాత ఓ యూ హీరో ఓకే హాయ్ అంతే. అక్కడ ఉంది రజనీకాంత్ గారా, చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారు తెలియదు వీళ్ళకి. ఈ అన్న రెండు పనులింగులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం అంటే వీళ్ళు చెప్తారు తెలుగులో పెద్ద హీరో అంటే అంటే అంతే, ఓహో ఒక పెద్ద హీరోతో సినిమా వచ్చింది. వాళ్ళ తర్వాత టూ త్రీ ఫిలిమ్స్ చేసిన తర్వాత కానీ తెలియదు ఆ హీరో ఎంత ఎంత అంటే స్టార్డమ్ ఉంది ఏంటి అన్నది. వాళ్ళకి దొరికే మేనేజర్లు కూడా అలాగే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇంకా సలహాలు, నువ్వు ఆ హీరోతో చేయాలి, ఈ హీరోతో చేయొద్దు, ఇప్పుడిప్పుడే మంచి మంచి రోల్స్ పడుతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు చేయి, నాలుగు సినిమాల్లో గెంతిందా తర్వాత ఇక అంతే. ఇక ఏమీ ఉండదు. ఒకప్పుడు సినిమాలు అంటే ఒకప్పుడు ఏంటి, ఎప్పుడైనా హీరోతో హీరోయిన్, హీరోయిన్తో హీరో బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ సినిమాలు ఎన్ని లేవు, అన్ని హిట్ అయ్యాయి, ఎంత బాగా హిట్ అయ్యాయి ప్రతి దాంట్లో. సరే ఇందాక మాట్లాడుకున్న హీరోయిన్స్ గురించే మాట్లాడుకున్నాం, శ్రియ అనుకున్నాం, ఆవిడ సంతోషం కానీ, నువ్వే నువ్వే కానీ, ఏ సినిమా అయినా సరే నేనున్నాను కానీ, అటు హీరో ఇటు హీరోయిన్ ఈక్వల్ రోల్. సౌందర్య టైంలో కూడా, వెంకటేష్ గారి టైంలో కూడా ఎన్ని సినిమాలు, ఈవెన్ చిరంజీవి గారి సినిమాలకు కూడా చాలా సినిమాలు, ఇప్పుడు డాడీ చూసుకున్నా, ఆవిడ చేసిన సౌందర్య కానీ, సిమ్రన్ కానీ, ఎంతమంది రంభా కానీ, బావ గారు బాగున్నారా, ఎన్ని సినిమాలు కూడా ఈక్వల్ రోల్స్లో హీరోయిన్స్ ఉంటారు. సినిమా అంటే వీళ్ళిద్దరు అంతే. వాళ్ళకు తగ్గట్టుగా మళ్ళీ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎలివేట్ అవుతూ ఉంటారు దాంట్లో. అంతెందుకు రెడీలో మొత్తం గంపెడంత ఆర్టిస్టులు. ఆ పిల్లోడు చిట్టినాయుడు పాత్ర కూడా హైలైట్ దాంట్లో, అందరూ హైలైట్ దాంట్లో. ప్రతి క్యారెక్టర్ పండింది. అంతమంది ఉండగా కూడా క్యారెక్టర్స్కి గుర్తింపు రావడం అనేది ఒక పెద్ద అసెట్. అలా చెప్పుకుంటూ పోతే సినిమాలో అన్నీ పర్వాలేదు అనుకున్న తర్వాత ఊరికే తెచ్చిపెట్టుకునేది ఒక హీరోయిన్నే ఈ మధ్య కాలంలో. ఎవరుంటే బాగుండు, నాలుగు ఫోటోలు అటు ఇటు తిప్పడం, పర్లేదు ఒడ్డు పొడుగు బాగుందా, గెంతుద్దా, కనీసం ఏమన్నా చూపు వాసి మేము చెప్పుకుంటాంలే, పర్లేదు పిలిచేయండి, వస్తారు అంతే. ఏం చేస్తారు, సినిమా నాశనం చేయడానికే వస్తారు వాళ్ళు. చేసిన డ్యామేజ్ అంతా చేసేది చక్కగా మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకు ఇంత బెటాలియన్ చుట్టుపక్కల, రంగేసేవాడు ఒకడు, తల్దువేవాడు ఒకడు, అన్ని బట్టలకు ఇస్త్రీ చేసేవాడు ఒకడు, కుట్టేవాడు ఒకడు, అన్ని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కడు ఒక్కొక్కడు, గొడుగు పట్టేవాడు ఒకడు లాస్ట్కి. ఇంకా ఇంతమందిని పెట్టుకుంటారు కానీ యాక్టింగ్ నేర్పేవాడిని ఒకడిని పెట్టుకుంటే నిజంగా ఆ సినిమా పండేది కదా. నిజంగా వాణ్ణి తప్ప అందరినీ పెట్టుకుంటారు వీళ్ళు, ఉండాల్సిన వాళ్ళందరూ. అంటే నిలబడితే చెప్పులు తీసి పక్కన పెట్టేవాడు, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మధ్యలో భోజనం పెట్టేవాడు ఒకడు, ఇన్ని రకాలు ఉంటాయి కదా. కనీసం కొంచెం టైం దొరికినప్పుడు అక్కడ ఊ ఆ అనే యాక్టింగ్ నేర్పేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, అలాగే ఈ ఈ వీళ్ళలో ఈ మందలో ఆ హీరోయిన్ కనీసం ఆ సినిమా అంటే ఆవిడకి ఇన్ని ఖర్చులు భరించడానికైనా ఇష్టపడతారు కానీ తెలుగు అమ్మాయిని మాత్రం పెట్టుకోరు. అదే ఒక తెలుగు అమ్మాయి అక్కడ కూర్చుంటే ఆమెకి ఈ హంగామాలు ఉండవు. పొడుగు పట్టేవాడిని పర్లేదు నాన్న కూర్చో అంటది, అంతే షార్ట్ ఉంటే వెళ్తుంది, నీట్గా చేసుకొని వస్తుంది, అందరినీ పలకరిస్తుంది అందరితో. ఎందుకంటే భాష వచ్చు కాబట్టి అందరితో మాట్లాడుతుంది. ఈవిడ ఏం చేస్తుంది, ఎవరిని పలకరిస్తే ఎవడేమనుకుంటాడో కూడా తెలియక వెళ్ళి మళ్ళీ క్యారీవాన్లో కూర్చుంటారు. అట్లా ఉంటారు పరిస్థితులు, అది వేరు. ఇంకా సరే ఇక మనం ఓవరాల్గా ఈ సందర్భం ఎందుకు వచ్చిందో మాట్లాడుకుంటే, పంచతంత్ర మూవీ గురించి చెప్పుకుంటే, పంచతంత్రం సినిమాలో అందరూ తెలుగు వాళ్ళని పెట్టుకోవడం అనేది ప్రశంసించాల్సిన విషయం. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్రహ్మానందం గారితో ఆ క్యారెక్టర్ అది చెప్పించడం, మళ్ళీ కలర్ స్వాతితో చెప్పించడం. కలర్ స్వాతిని చాలా రోజుల తర్వాత చూసాను అసలు, ఇప్పుడు మంచి అమ్మ అన్నిట్లో యాక్టింగ్ డాన్స్ ఏ టు జెడ్ పర్ఫార్మెన్స్లో ఒక పర్ఫెక్ట్ యాక్ట్రెస్. చాలా కాలంతో అంటే పెళ్ళైంది కదా, పర్లేదు అంటే యుఎస్ఏలో వచ్చింది, అక్కడే స్థిరపడింది, అడపా తడపా వచ్చి వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్, పర్లే ఆమె కెరీర్ ఆమెది, ఉంటే బాగుండి అనిపించింది. వచ్చింది ఆ సినిమా కూడా అందరినీ అలా, అండ్ అలాగే రాజశేఖర్ గారి కూతురు అందరూ తెలుగు అమ్మాయిలే మొత్తం, అది చేసిన వాళ్ళందరూ బృందం అంతా బాగుంది, బాగా కుదిరింది.